హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో మనకి సికింద్రాబాద్లో ఈ రోజు నుంచి ఆర్ఆర్సీ ఆర్ఆర్సీ గ్రౌండ్స్ అయితే ఏంటి ఆర్పీఎస్ఎఫ్ గ్రౌండ్స్ అయితే ఏంటి ఈవెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ కావడం జరిగిందండి సో నేను ఆర్ఆర్సీ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది అయిపోయిన స్టూడెంట్స్ని కూడా కనుక్కోవడం జరిగింది రివ్యూ ఎలా ఉంది ఏంటనేది సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయితే కావడం జరుగుతుంది అనమాట ఓకేనా రైట్ ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాచెస్ అనేది ఫోర్ థర్టీకి ఒక బ్యాచ్ ఫైవ్ థర్టీకి ఒక బ్యాచ్ సిక్స్ థర్టీకి ఒక బ్యాచ్ సెవెన్ థర్టీకి ఒక బ్యాచ్ అయితే మన సికింద్రాబాద్లో అయితే ఫోర్ బ్యాచెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదండి సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం చలి కూడా ఉండడం సో టెక్నికల్గా ఇవి అన్నీ చూసుకుంటే లేట్ అయితే అవుతున్నాడు ఒక వన్ అవర్ డిలే అయితే అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బట్ కాకపోతే మీరు మాత్రం రిపోర్టింగ్ టైం ఎవరైతే ఫోర్ థర్టీ ఉందో ఖచ్చితంగా ఫోర్ థర్టీకి వెళ్ళండి ఎవరైతే ఫైవ్ థర్టీకి ఉందో వాళ్ళు ఫైవ్ థర్టీకి వెళ్ళండి ఎవరైతే సిక్స్ థర్టీ ఉందో వాళ్ళు సిక్స్ థర్టీకి వెళ్ళండి ఎవరైతే సెవెన్ థర్టీ ఉందో షార్ప్గా ఆన్ అండ్ ఆర్ బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే వెళ్ళండి బట్ వన్ అవర్ డిలే అటు ఇటు అయితే అవుతుంది అది ఫస్ట్ రోజు కాబట్టి మేబీ రేపటి నుంచి మేబీ ఇన్ టైం జరగవచ్చు కొంచెం డిలే అయితే అవుతుంది సో మీరు ఆ డిలేని ఫిక్స్ అయ్యి వెళ్ళాలి అంతే తప్పిస్తే నాకు నేను సెవెన్ థర్టీ బ్యాచ్ కదా నాకు సెవెన్ థర్టీకే రన్నింగ్ స్టార్ట్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి వెళ్ళకండి ఓకేనా ఈరోజు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక వన్ అవర్ డిలే అయినా సరే మీకు ఖచ్చితంగా మీరు మాత్రం రిపోర్టింగ్ టైంకే వెళ్ళాలి ఓకేనా ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి మరి ఏమేమి తీసుకెళ్ళాలి మనం మనం ఫస్ట్ తీసుకెళ్లాల్సింది అడ్మిట్ కార్డ్ అనమాట ఓకేనా మన పీటీ ఒక అడ్మిట్ కార్డు ఉంది కదా మీరు డౌన్లోడ్ చేసుకొని అది పీటీ అడ్మిట్ కార్డు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి సెకండ్ థింగ్ వచ్చేసరికి ఒరిజినల్ ఆధార్ కార్డు అక్కడ ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం మళ్ళీ రిటర్న్ పంపిస్తారంట మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకొని వెళ్ళండి అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీకు మీ సేవల నుంచి ఈ ఈ ఈ చలానా ఉంటుంది కదా సారీ ఈ ఆధార్ కార్డు ఉంటుందిగా అదన్నా తీసుకెళ్ళండి బట్ ఒరిజినల్ అయి ఉండాలి జిరాక్స్ కాకోకుండా అంటే పేపరు హార్డ్ కాపీ మీద కాకుండా ప్రింటెడ్ ఏదైనా సరే ఒరిజినల్గా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఫొటోస్ ఎన్ని తీసుకోవాలంటే సో మన స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక ఫోటో మాత్రం మనకి పీటీ అడ్మిట్ కార్డు ఉంది కదా సో దాని మీదనే పేస్ట్ చేయడం అయితే జరిగిందంటే ఎక్కడ కూడా ఫొటోస్ అడగలేదంట అక్కడ సిక్స్ ఫొటోస్ అన్నారు కదా అది తీసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే సార్ మరి అప్పుడు నేను అప్లై చేసుకునేటప్పుడు సేమ్ ఫోటో తీసుకెళ్ళాలా లేకపోతే ప్రెజెంట్ ఉన్న ఫోటో తీసుకెళ్ళాలా చాలామంది డౌట్ కదా ఏది పెట్టినా నో ప్రాబ్లం అంటే అప్పటి ఉంటే అప్పటి పెట్టండి నాకు తెలిసి టూ థౌసండ్ చాలా మందికి ఉండకపోవచ్చు ఉంటే పెట్టండి లేదంటే ప్రజెంట్ దిగినా పర్లేదు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు ఓకేనా ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి ఓకే కరెక్ట్ మరి ఇప్పుడు ఈవెంట్స్ అయిపోతుంది కదా రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు వస్తున్నాయి అంటే వాళ్ళు అడిగిన తర్వాత స్టూడెంట్స్కి ఏం చెప్పారంటే ఈరోజు మధ్యాహ్నం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజైతే పీఈటీ కండక్ట్ చేస్తారో అప్పుడు వన్ టు టూ మధ్యలో సైట్లోనే మన వెబ్సైట్లోనే వన్ టు టూ పిఎం కల్లా సో అదే రోజు ఇప్పుడు మనకి ఈరోజు వాళ్ళకి ట్వెల్త్కి కండక్ట్ చేశారు కదా రిజల్ట్స్ అనేది సేమ్ డే నాడే మనకి మధ్యాహ్నం వన్ టు టూ పిఎం కల్లా మేము సైట్లోనే వెబ్సైట్ ఉంటుంది కదా ఆర్ఆర్సీ సికింద్రాబాద్ వెబ్సైట్లోనే మేము పోస్ట్ చేస్తామండి మీరు అక్కడికి వెళ్ళేది చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోవని చెప్పడం జరిగిందనమాట ఎవరు ఈవెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళని ఇదే రోజు ఏ రోజు అయితే ఈవెంట్స్ కంప్లీట్ అవుతుంది అదే రోజుకి వన్ టు టూ పీఎం కల్లా మీకు రిజల్ట్స్ వస్తాయి మీరు వెబ్సైట్లోనే చెక్ చేసుకొని ఇక్కడ పెట్టేది ఏం లేదని అయితే వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట ఇంకొకటి వచ్చేసరికల్లా మరి ఎలా జరుగుతుంది సార్ మేము చాలామంది ఫోర్ ల్యాబ్స్ ఫస్ట్ నుంచి స్పీడ్గా వెళ్ళాలా అని చెప్పి చాలామంది అడుగుతారు సో నాకు కూడా వచ్చేసి రేపు ఉందన్నమాట ఈవెంట్స్ నేను ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్ కూడా వెళ్తాను ఇప్పుడు నేను ఆర్ఆర్సీ గ్రౌండ్ దగ్గర ఉన్నాను సో ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్కి ఏంటంటే జనరల్ చెప్పాలంటే ఇక్కడ లోపలికి ఎలా చేయట్లేదండి ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్కి నేను చాలాసార్లు ట్రై చేశాను మీకు వీడియో అందించాలని బట్ లోపలికి ఎలా చేయట్లేదు ఫస్ట్ నుంచి కూడా లోపలికి ఎలా చేయట్లేదు ఆర్ఆర్సీ గ్రౌండ్ ఏంటంటే జనరల్గా అక్కడ క్వార్టర్స్ వాళ్ళైతే వాళ్ళ పిల్లలైంది బయట నుంచి వాళ్ళకి ఎలా చేశారు కానీ ఆర్పీఎస్ఎఫ్ మాత్రం ఎట్టి అసలు ఎలా చేయడం నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడించినా సరే ఎలా చేయలేదు నన్ను సో అందులో నేను దాని గురించి చేయలేదు బట్ ఈరోజు నేను ఇప్పుడు ఆర్ఆర్సీ గ్రౌండ్ దగ్గర ఉన్నాను నెక్స్ట్ నేను ఆర్పీఎస్ఎఫ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాను కుదిరితే మీకు లైవ్లో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను అక్కడ కూడా సిచ్యువేషన్ సేమ్ ఉందా లేదని చూస్తాను బట్ ఆల్మోస్ట్ అక్కడ కూడా ఒక స్టూడెంట్ అయితే కాల్ చేయడం చెప్పింది చేయడం అయితే జరిగింది సేమ్ అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఒక వన్ అవర్ అటు ఇటు డిలే అవుతుందంట బట్ ఇన్ టైంకి వెళ్ళాలి ఇప్పుడు యాజ్ స్టీజ్గా సేమ్ ఎక్కడైతే జరుగుతుందో సేమ్ అక్కడ కూడా ఆర్పీఎస్ఎఫ్ గ్రౌండ్లో కూడా అలానే జరుగుతుంది నాకు కాల్ ద్వారా అయితే చేయడం జరిగింది అక్కడ డైరెక్ట్కి వెళ్ళలేదు బట్ ఇక్కడ ఆర్ఆర్సీ గ్రౌండ్కి అయితే వెళ్ళడం జరిగింది చెప్పడం అయితే జరిగింది అనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి నా అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఈవెంట్స్ రేపు థర్టీన్త్ నాడు నాకు సెవెన్ థర్టీ బ్యాచ్కి అయితే ఉండడం జరిగిందండి నా గ్రౌండ్ వచ్చేసరికి ఆర్పీఎస్ఎఫ్ గ్రౌండ్ అనమాట సో ఓకేనా ఎవరికైతే మీకు ఉందో సో మనందరం సెవెన్ థర్టీకి లోపే సెవెన్ కల్లా వచ్చేటట్టు చూడండి సో మన అందరం కలిసే కూడదాం మీకు రన్నింగ్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే నాట్ ఆల్ మీరు భయపడాల్సిన పని లేదు ఓకేనా సో అందరం పాజిటివ్గా ఉందా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో నా సజెషన్ నా టిప్ అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను ఎలా రన్ చేయాలి ఏంటనేది మొత్తం ఫోర్ ల్యాబ్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ కదా ఆర్పీఎస్ఎఫ్ అయినా సరే ఇది ఆర్ఆర్సీ అయినా సరే ఆర్ఆర్సీలు అయితే ఫోర్ ల్యాబ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది నేను చూశాను కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మీకు ఈ ఫోర్ ల్యాబ్స్ని నేను ఒక ప్రణాళిక చెప్తాను చూడండి ఫస్ట్ రౌండ్ నుంచి లాంగ్ స్టెప్ వేయండి లాంగ్ స్టెప్ వేయండి లాంగ్ స్టెప్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వేసేలోపు మనకి దమ్ వస్తుంటుంది ఎంత స్పీడ్గా ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైనా ఫస్ట్ రెండు రౌండ్లు లాంగ్ స్టెప్ వేసే లోపు దమ్ వస్తుంది అది మీరు కంట్రోల్ చేసుకొని థర్డ్ స్టెప్కి కొంచెం స్లో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా అవుతారు స్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్గా మంచిగా లాంగ్ స్టెప్ వేస్తారు సెకండ్ రౌండ్ హాఫ్ వరకు మాత్రమే లాంగ్ స్టెప్ వేస్తారు రిమైనింగ్ హాఫ్ నుంచి థర్డ్ రౌండ్ వరకు స్లో అవుతుంటుంది లాంగ్ స్టెప్ వేయలేకపోతుంటే దమ్ వస్తుంటుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని ఫోర్త్ రౌండ్ కనుక స్టార్టింగ్ నుంచే నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ రౌండ్ స్టార్టింగ్ నుంచే మీరు స్పీడ్గా రన్ చేయడానికి ట్రై చేయాలి స్ప్రింట్ కొట్టడానికి ట్రై చేయాలి నేను ఎందుకు అంటున్నా అంటే చూడండి ఇక్కడ మీరు ఫోర్త్ రౌండ్ నుంచే స్టార్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ రౌండ్ స్టార్టింగ్ నుంచే మీరు స్పీడ్గా రన్ చేయడానికి ట్రై ట్రై చేశారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొత్తం టూ ఫిఫ్టీ కరువు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి ఫోర్త్ రౌండ్ ఇక్కడ స్టార్ట్ అయింది సరే ఫస్ట్ రౌండ్ లాంగ్ స్టెప్ వేసినా బాగానే వెళ్ళింది సెకండ్ రౌండ్ హాఫ్ వరకు లాంగ్ స్టెప్ వెళ్ళావు పర్లేదు సెకండ్ రౌండ్ హాఫ్ నుంచి థర్డ్ రౌండ్ కూడా కొంచెం స్లో అవు నో ప్రాబ్లం భయపడాల్సిన పని ఏం లేదు ఫోర్త్ రౌండ్ ఎంటర్ అయ్యావు ఇది ఇది ఎంట్రీ పాయింట్ అనుకోండి ఫోర్త్ రౌండ్ ఇక్కడ నుంచి కనుక మీరు స్పీడ్ ట్రై చేస్తే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు స్పీడ్ కాదు మనకి కనెక్ట్ అవ్వదు అనమాట సైమల్టైనియస్గా మన బాడీ ఎనర్జీ మనకి మోషన్లో ఉండదు అనమాట ఆ స్పీడ్ అనేది గెయిన్ చేయలేం బట్ రిమైనింగ్ ఈ వన్ ఫిఫ్టీ మీటర్స్ చూసినవా ఈ హండ్రెడ్ మీటర్స్ నువ్వు ట్రై చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ ప్రింట్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఏమైతే తెలుసా మనకి ఎక్కడైతే స్లో అయితే చూసావా ఇగో ఇక్కడ ఏది మనకి సెకండ్ రౌండ్లో ఆఫ్ థర్డ్ రౌండ్ మొత్తం ఎక్కడైతే స్లో అయ్యామో ఈ టైం అంతా కవర్ అయ్యేది నీకు ఈ ఫోర్త్ రౌండ్లో ఈ వన్ ఫిఫ్టీ మీటర్లు ఎవరైతే స్ప్రింట్ కొడతారో వాళ్ళకు మాత్రమే కవర్ కావడం జరుగుతుంది అనమాట సో చాలామంది ఏమనుకుంటారంటే నేను అంత ఫస్ట్ నుంచి కూడా స్లోగా వెళ్తా అంటారు ఫస్ట్ నుంచి స్లోగా వెళ్తే ప్రాబ్లం ఏమవుతుందంటే నీకు లాంగ్ స్టెప్ వేసినా అదే దమ్ము వస్తుంది స్లో స్టెప్ వేసినా అదే దమ్ము సెకండ్ రౌండ్ ఎండింగ్ థర్డ్ రౌండ్కి వస్తుంది దానివల్ల కొంచెం ఎనర్జీ బెట్ ఏమైతుంది పోతే ఒక ఈవెంటే కదా అవునా కాదా దా దాని తర్వాత మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా సో నా సజెషన్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ రౌండు లాంగ్ స్టెప్ వేయండి సెకండ్ రౌండ్ కూడా అదే ట్రై చేయండి మ్యాక్సిమం సెకండ్ రౌండ్ ఎండింగ్ వరకు కూడా లాంగ్ స్టెప్తోటి వెళ్తారు లాంగ్ స్టెప్ ఇన్ ద సెన్స్ కాళ్ళని కొంచెం పెద్దగా వేయండి స్టెప్ అనేది పెద్దగా వేయండి దగ్గర దగ్గర చిన్న చిన్న స్టెప్స్ కాకుండా కొంచెం పెద్దగా వేయడానికి ట్రై చేయండి దానివల్ల ఏమైందంటే ఎనర్జీ సేవ్ అవుతుంది ఎనర్జీ సేవ్ అవుతుంది డిస్టెన్స్ త్వరగా కంప్లీట్ అవుతుంది చాలామందికి నేను ఫస్ట్ డే నాడు వీడియో చేసే రోజు గురించి నేను అదే చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది నేను చెప్పేది ఖచ్చితంగా నాకు వర్కౌట్ అయింది నాకు కూడా చాలా టైం ఇంప్రూవ్ అయింది అనమాట ఇలా చేయడం వల్ల సో చేయండి ఫోర్త్ రౌండ్ మాత్రం స్టార్టింగ్ నుంచే స్ప్రింట్ కొట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ ఒక సెకను రెండు సెకను పాయింట్ మిల్లీ సెకను పాయింట్ ఫైవ్ మిల్లీ సెకండ్ తోటి కూడా కన్సిడర్ చేయట్లేదు మన భువనేశ్వరి బోర్డులో ఆల్రెడీ రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది అవునా కాదా సో అందుకే చెప్తున్నాను మరీ మరీ మీరు దయచేసి ఎవ్వరు కూడా మీరు మాత్రం సో మీరు టెన్షన్ పడదు సో మీకు వెయిట్ బస్తాలు వచ్చేసి చూడండి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా ఇగో ఇలా అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఇగో ఇవి ఉన్నది కదండి ఇలా ఇలా బ్యాగ్స్ అయితే శాండ్ బ్యాగ్స్ ఏదో ఉన్నది సో ఇలా అయితే మీకు వెయిట్కి క్యారీ చేయడానికైతే ఇవ్వడం జరుగుతుంది ఇంకో చాలామంది ఏంటంటే చేసే మిస్టేక్ ఈ వెయిట్ క్యారీ చేసే యాక్చువల్గా ఇది టూ మినిట్స్ ఎంత అండి టూ మినిట్స్ థర్టీ ఫైవ్ కేజీ మెన్కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ చాలామంది అతి ఉత్సాహం ఆగదలకి ఉరుకుతూ ఉంటారు ఎందుకు చెప్పు టూ మినిట్స్ నువ్వు నిమ్మలంగా స్టెప్ బై స్టెప్ వేసుకున్న వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ లోపు క్లియర్ చేస్తావు స్లోగా వెళ్ళినా సరే తాబేలు వెళ్ళినట్టు వెళ్ళినా ఎక్కువ చాలామంది ఏం చేస్తారంటే ఉరుకుతుంటారు ఎత్తుకొని నీ దరిద్రం బాగాలేక నీ ఫేటు బాలేక కాళ్ళలో కాలుబడి కింద పడ్డావు అనుకో ఏమవుతుంది డిస్క్వాలిఫై అవుతావు ఏమవుతావు డిస్క్వాలిఫై అవుతావు అంటే నువ్వు రన్నింగ్కి ఎలా చేరిగా నువ్వు వెయిట్ క్యారీ చేసే కాడ కింద పడ్డావు అంటే కథం అయిపోయినట్టే ఇక సో నా సజెషన్ ఏంటంటే వెయిట్ క్యారీ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మరీ స్లోగా వెళ్ళొద్దు మరీ స్లోగా వెళ్ళొద్దు అలా అని చెప్పి స్పీడ్గా అస్సలు వెళ్ళొద్దు మీడియంగా వెళ్ళండి నా సజెషన్ మాత్రం వెయిట్ క్యారీ చేసేటప్పుడు థర్టీ ఫైవ్ బ్యాగ్స్ శాండ్ బ్యాగ్ కనుక క్యారీ చేసేటప్పుడు మీడియం స్పీడ్తోటే వెళ్ళండి స్పీడ్ ఇన్ దథింగ్ బట్ రన్నింగ్ కాదు మీడియం వాక్ తోటే వెళ్ళండి మరీ స్లో వద్దు మరీ స్పీడ్గా రన్ చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే నాకు ఒక స్టూడెంట్ కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళ దాంట్లో ఎవరు బ్యాచ్ల పాపం వాళ్ళు ఇలానే కావడం జరిగిందంట బట్ కింది దాకా జారిందంట కానీ అతను క్యాచ్ చేయడం వల్ల డిస్క్వాలిఫై కాలేదు ఆ సిచ్యువేషన్ మీకు రావద్దు చెప్తాను ఆ టెన్షన్ మీకు రావద్దు సో స్లోగా వెళ్ళొద్దు ఇది మరీ చెప్తున్నాను మరీ స్లోగా వెళ్ళొద్దు అలా అని చెప్పి స్పీడ్గా రన్ చేయొద్దు మీడియం వాక్ తోటి కొంచెం మీడియం వాక్తో కొంచెం కొంచెం వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ టూ మినిట్స్లో ఈజీగా క్రాక్ చేస్తారు అది పెద్ద సమస్య అసలు కానే కాదు సో ఇదండి మనకి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సికింద్రాబాద్ రెండు గ్రౌండ్లలో స్టార్ట్ అయిపోయినాయి ఫోర్ ల్యాబ్స్ టూ ఫిఫ్టీ సో మీరు తీసుకెళ్లాల్సింది మళ్ళీ చెప్తున్నాను పీఈటి అడ్మిట్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి మీకు ఫోటో వచ్చేసి సిక్స్ ఫొటోస్ అయినా సిక్స్ ఫొటోస్ తీసుకెళ్ళండి ఫస్ట్ బట్ ఒక ఫోటో మాత్రం అక్కడ పేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది బట్ మీ దగ్గర పెట్టుకోండి కీప్ ఇన్ ఒక నో ప్రాబ్లం ఓల్డ్ ఫోటో అయినా పర్లేదు న్యూ ఫోటో అయినా పర్లేదు నాట్ అట్ ఆల్ ప్రాబ్లమ్ ఓకేనా ఓకేనండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకేనా సో టైం అనేది ఒక వన్ అవర్ ఈరోజు డిలే అయింది ఫస్ట్ డే రోజు కాబట్టి మీరు మాత్రం ఇన్ టైంకి మీ రిపోర్ట్ ఇన్ టైంకి అక్కడ రిపోర్ట్ అవ్వండి ఓకేనా సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి రేపు ఆర్పిఎస్ఎఫ్ ఇంకెవరన్నా కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే అంటే ఈరోజు జరిగిన వాళ్ళు కనుకుంటే వాళ్ళకి ఎట్లా జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియాలంటే సరే మన టెలిగ్రామ్ మన వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ దానికి షేర్ చేయండి సో ఏమన్నా మీరు ఎవరైనా ఎట్లా జరిగిందనే వాళ్ళకి కూడా ఒకవేళ వీడియో చూస్తే వీడియో కామెంట్ చేయండి అంటే నీ బ్యాచ్ ఏంటిది నీకు ఏ టైంకి ఇన్ టైం తీసుకున్నారు ఎంత డిలే అయింది ఇది అనేది నాకు మెసేజ్ చేయకపోయినా సరే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంది కదా కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా కూడా చేయండి అది మిగతా వాళ్ళకి తెలుస్తా వాళ్ళకి హెల్ప్ల్ అవుతుంది సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి सो यू वीडियो ने चैनल मैं चालाल तो प्लीज़ डू सब्सक्राइब फ्रेंड्स थैंक यू